మనల్ని కష్టాలు నష్టాలు పాలు చేసే అలవాట్లు ఇవే. సాధ్యమైన అంతవరకు ఇవి పాటించడం చాలా ముఖ్యం. స్నానం చేసిన టవలు ఇంటి తలుపుపైన వేయరాదు. విడిచిన బట్టలను కాలితో తొక్కరాదు. ఇల్లు ఉడిచే చీపిరిని కాలితో తొక్కరాదు. ఉదయం లేవగానే పాచి ముఖంతో అద్దంలో చూసుకోకూడదు. దువ్వెనలో వెంట్రుకలు ఉంచకుండా శుభ్రంగా ఉంచాలి దువ్వెన. మంగళవారం సవరం చేపించుకోరాదు. శనివారం రోజు చెప్పులు గొడుగు నూనె ఇంటికి తెచ్చుకోకూడదు. శనివారం నాడు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకూడదు. సంధ్యాకాలంలో సంసారం నిషేధము మరియు ఆ సమయంలో నిద్రపోకూడదు. సంధ్యాకాలంలో ధ్యానం మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు జాగ్రత్తగా ఉండాలి. ఉదయాన్నే దేవుణ్ణి ఆరాధించాలి. మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి. బట్టలు పిండిన నీటిని కాళ్లపైన పోసుకోకూడదు. ఇల్లు ఉడిచిన చీపురు నిల్చోబెట్టకూడదు. వంట అయిపోయిన తర్వాత వంటగదిలో సామాన్లన్నీ శుభ్రం చేసుకోవాలి. భోజనానికి ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. చాడీలు చెప్పకూడదు. పరాయి పురుషుడిని పరాయి స్త్రీని కోరుకోకూడదు.